వాయిదా వేయడం సరిపోతుంది అనుకుంటారా సార్? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మేరకు కొన్ని కొందరు రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా తీసుకొచ్చారు కదా, దీన్ని ఎలా చూస్తారు? లేకపోతే కోర్టులో ఇష్యూ ఉంది అనేది కూడా ఒక కారణం. ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఏది బలంగా పనిచేస్తారు? ఇది ఒక ఉద్యమంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం జరిగింది. నేను లేఖలో రాసింది 10వ తరగతి ఎగ్జామ్లు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లు రద్దు చేయాలి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు వాయిదా వేయాలని. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు ఎందుకు వాయిదా వేయాలని ఆనాడు నేను కోరానంటే, హైయర్ ఎడ్యుకేషన్కి యూనివర్సిటీస్ ఆధారంగా తీసుకుంటే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ మటుకు వాయిదా వేయాలని నేను కోరాను. కనీసం ఈ ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు వాయిదా వేస్తామని వాళ్ళ తీర్పుని వెల్లడిస్తాం జరిగింది. దీనికి కారణం ఒకటే, ఈ ఉద్యమం ముందలు తీసుకెళ్ళింది. అందుకు ఈ ప్రభుత్వం ఈ ఎగ్జామ్లు వాయిదా వేస్తానికి నిర్ణయం తీసుకుంది. ఈరోజు కోర్టులో కూడా చూస్తే తల్లిదండ్రులు మీ అందరం కలిసికట్టుగా ఆనాడు నిర్ణయం తీసుకుని ఢిల్లీ నుంచి నేను సీనియర్ కౌన్సిల్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పైన న్యాయ పోరాటం చేసినందుకు ఈ ప్రభుత్వం దిగొచ్చింది. మీరు ఒకసారి చూస్తే అబ్జర్వేషన్స్ చేశారు సీజే గారు, ఆన్ రికార్డులో కాకపోయినా అబ్జర్వేషన్స్ చేశారు. ఇంత కోవిడ్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఆలోచించండి, మీ నిర్ణయం మళ్ళీ పునరాలోచన చేయండి, ఇది సరైన నిర్ణయం కాదనుకుంటున్నాను నేను అని సీజే గారు కూడా వెల్లడిస్తాం జరిగింది. ఏదేమైనా ఆలస్యమైన నిర్ణయం వస్తాం మంచిది, విద్యార్థుల జీవితాలని ఆదుకుంటాం ఈరోజు జరిగింది.